రుద్రాక్ష ఓ విత్తనం. ఈ చెట్టు సాధారణంగా బాగా ఎత్తైన ప్రదేశాల్లోనే పెరుగుతుంది. అంటే సుమారు 6,500 నుంచి 12,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయ ప్రాంతాల్లోనే రుద్రాక్ష పెరుగుతుంది. ఇంకా దానికి ప్రత్యేకమైన ప్రకంపనలుంటాయి. ఒకవేళ మీరు ఓ రుద్రాక్షని ఒక వస్తువు పైన పట్టుకుంటే, అది పాజిటివ్ తత్వాన్ని కలిగిన వస్తువైతే అది సహజంగా సవ్య దిశగా తిరుగుతుంది. అదే మీరు ఒక నెగటివ్ దానిపైన పట్టుకుంటే అపసవ్య దిశలో తిరుగుతుంది. అదే వస్తువు కనుక న్యూట్రల్ అయితే అటు ఇటు లోలకంలా ఊగుతుంది. నేను మీకు అది ఏం చేస్తుందో చూపిస్తాను, సరేనా? ఇది కాగితం మాత్రమే, సరేనా? మీకు ఈ రుద్రాక్ష సవ్య అపసవ్యంగా తిరగడం గురించి కాస్త ఏమైనా తెలుసా? చూడండి, అది ఏ దిశలో తిరుగుతుందో నాకు చెప్పాలి. ఎటు తిరుగుతోంది? ఇది సవ్య దిశ, అవునా? ఇప్పుడు నేను దానికి శక్తిని ఇవ్వడం లాంటివి ఏమీ నేను చేయలేదు, జస్ట్ నలిపేశానంతే. దీన్ని చూడండి, ఇదేమిటి? అపసవ్యం. మీకెవరైనా చెప్పారో లేదో నాకు తెలీదు, కానీ మీ తల్లిదండ్రులు చెప్పే ఉంటారు, మీ బట్టలు చక్కగా మడత పెట్టి దాచుకోవాలి, మీరు కప్పుకునే దుప్పట్లు మడతలు పెట్టుంచుకోవాలి అని. అది మీ జీవితానికి ఒక అర్థాన్ని తీసుకొస్తుంది. మన దేశంలో మనకి ఎప్పుడూ ఏం చెప్పారంటే, మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే మీ దుప్పట్లు అవి మడత పెట్టుకోకపోతే దయ్యాలు వచ్చి వాటి మీద డ్యాన్స్ ఆడతాయి, భూతాలు వచ్చి నాట్యం చేస్తాయని. మర్నాడు మళ్ళీ మీరు నిద్రపోయేటప్పుడు అవి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ఆ విషయం అలా ఏదో మామూలుగా చెప్పబడినా అది నిజమే. మనం దయ్యం లేక భూతం అని అంటున్నది నిజానికి ఒక నెగటివ్ తత్వం గల జీవం. మనం దైవం అని పిలుచుకునేది ఒక పాజిటివ్ తత్వం గల జీవం. మనల్ని పోషిస్తూ పెంపొందించేదే దైవం, మనల్ని ప్రతికూలంగా ప్రభావితం చేసేది భూతం. మరి మనం ఈ కాగితాన్ని అలా నలిపి పెట్టుకుంటే అది నెగటివ్గా ఉండే శక్తిని ఆకర్షిస్తుంది, దాన్నే జాగ్రత్తగా మడత పెట్టించుకుంటే పాజిటివ్గా మారుతుంది. అందువల్లే ప్రతి విషయంలోనూ ప్రతి చోటా కూడా ఇల్లు ఎలా ఉంచుకోవాలి, ఎక్కడేం పెట్టుకోవాలి, ఇప్పుడు ఇంకా అలా జరుగుతోందో లేదో కానీ, అంటే మనం కొత్త పద్ధతుల ప్రకారం చేస్తున్నామేమో గాని, మా అమ్మమ్మగారు ఇప్పుడు ఉండుంటే ఏది ఎక్కడ ఉండాలి, ఏమేమి ఎలా ఉండాలి అన్నవన్నీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలోనే జరుగుతుండేవి. ఇంట్లోకెళ్ళి చూస్తే, ఒకవేళ మీ అమ్మగారు కనుక ఒక సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చినవారైతే, మీరు వంటింట్లోకెళితే ఎప్పుడూ కూడా ఉప్పు చింతపండు కలిపే ఉంచుతారు, ఎప్పుడు విడివిడిగా ఉంచరు. మీకు అది తెలుసా? అలాగే ఉంచుతున్నారా? అవును. ఎందువల్లనంటే ఆ అవగాహన ఇప్పుడు ఒక సంప్రదాయం అయిపోయింది. సంప్రదాయంగా మారిపోవడం బాగుంది, గాని ప్రజలకి అలా ఎందువల్ల చేయాలన్న అవసరమైన అవగాహన ఇవ్వకుండా చెయ్యండి చెయ్యండి అంటే, కొంతకాలం తర్వాత ఎవరో ఒకరు నేనలా ఎందుకు చేయాలి, నేను చింతపండు నెత్తిమీద ఉప్పు వేరే చోట ఉంచుకుంటా అని అనొచ్చు. అదలా కుదరదు. ఈ వస్తువులన్నింటి ప్రభావం మన జీవితంపై ఎంతగానో ఉంటుంది. అంటే అన్నింటినీ ఎలా పెట్టుకోవాలన్న దానివల్ల. ఒక మానవుడు ఎంత ఎక్కువ ఉత్సాహంతో జీవించగలడు అన్నదానికే ఈ విజ్ఞానం అంతా. అందుకే ఈ దేశంలో ఒక మామూలు రైతుకు కూడా ఇదంతా తనకి తెలుసన్న అవగాహన లేకపోయినా తెలుసు. వారికి బుద్ధి జ్ఞానం వల్ల ఆ అవగాహన రాలేదేమో గాని, అది ఎలా చేయాలన్నది మాత్రం తెలుసు. ఎందుకంటే యోగా పద్ధతిని మొత్తం ఒక సాంస్కృతిక పద్ధతిలోకి మలచి ప్రజలకు అందించారు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ప్రతి విషయాన్ని నేర్పడమన్నది జరగని పని అని గ్రహించారు కాబట్టి. అంచేత సంస్కృతిగా మార్చి వారికే వదిలేశారు. నేను చూడాలనుకుంటుంది, కొన్ని తరాల తరువాత తల్లులు తమ పిల్లలకి పళ్ళు తోముకోవడం నేర్పించినట్టే యోగా దానంతటా అదే వారి జీవితాల్లో జరగాలి. మునుపు అలాగే జరుగుతూ ఉండేది. పూర్వం అగస్త్యముని దక్షిణ ద్వీపకల్పంలో ఉండే ప్రతి ఇంట్లో వాళ్లందరికీ
తమ పూర్తి సామర్థ్యాన్ని ఎలా సాధించొచ్చన్న అవగాహన్ని వచ్చేలా చేశారు. ఈ విషయాలన్నీ తెలిసేలా చూశారు. ఇలాంటి ఒక మామూలు విషయం, మీరొక పని చేయండి. దీంతో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీరు చాలామంది 6 నెలలుగా ఆసనాలు వేస్తూ ఉన్నారు కాబట్టి మీకు తెలియచ్చు. 2 షర్ట్లు తీసుకోండి, సరేనా? ఒక షర్ట్ని ఇలా చేయండి, 2 ఉతికి శుభ్రంగా ఉన్నవి. ఇలా చేసి 3 రోజులు అలా ఉంచండి. ఇంకోటి చక్కగా మడతపెట్టి అక్కడ ఉంచండి. ఓ 3 రోజుల తర్వాత అది వేసుకుని కళ్ళు మూసుకుని అనుభూతి చెందండి. తర్వాత ఆ 2వ దాన్ని వేసుకుని అనుభూతి చెందండి. ఆ అనుభూతి ఎలా ఉంటుందో చూడండి. 2 వేర్వేరుగా ఉంటాయి. అందువల్లే అన్ని అంశాలు జీవనంలోకి తీసుకురాబడ్డాయి. మనం సంస్కృతి అని అనుకుంటున్నది, ఇది ఒక దేవుడు లేని దేశం, ఒక మతం లేని దేశం. ఇది సంస్కృతి ద్వారా అందించబడిన ఒక విజ్ఞానం కాబట్టే మనకు ఒక సంస్కృతిలా కనబడుతోంది. కాని రకరకాల వక్రీకరణలు అందులోకి చేరడం వల్ల ఆ విజ్ఞానమంతా చిందరవందరైపోయింది. దాన్ని మళ్లీ సమన్వయించటం అన్నది ఈ సమాజానికి అంత సులభం కాదు. మేము కొందరికైనా అందించగలిగితే వాళ్లు భవిష్యత్తులో మన సమాజంలో ఇంకా చాలామందికి చేరుస్తారని ఆశిస్తున్నాం. ఇది 1000 మంది గ్రహించుకుని అర్థం చేసుకుని పాటించేలా మనం చేస్తే ఆ 1000 మంది 1 కోటి మందికి అందచేస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఆ 1 కోటి మంది ఇంకా చాలామందికి అందించి వారి ద్వారా ఇది ఇంకా పెద్ద మొత్తంలో ఇది అందుకోగలిగే ప్రజలకు చేర్చగలిగితే ఎన్నెన్నో జరగాల్సినవి జరగచ్చు.